కేంద్రం యాసంగి వడ్లు కొంటామని దాకా బీజేపీని విడిచిపెట్టే ప్రసక్తి లేదని మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. రైతుల వెంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సిరిసిల్ల కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతుల మహాధర్నాలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఈ ధర్నాల్లో కనిపిస్తుందని కేటీఆర్ అన్నారు. ఉద్యమం నాటి జోష్ మళ్లీ వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు కేటీఆర్. అధ్యక్షులు గడ్డం నరసయ్య గారు వేదిక మీదకి ఆహ్వానిస్తారు. ఆహ్వానించిన వారు వేదిక మీదకి రాండి. రైతులతో చేస్తుంటే ఎంతో సంతోషం ఉంటది. ప్రెస్ వాళ్ళు అయితే మనల్ని కాదు కదా, మన వాళ్ళతో నేర్చుంటే కాదు. ఆలోచన చేయండి, మన పక్కకి ఏమైనా తెల్లారు లేస్తే తింటాడు బీజేపీ. పాకిస్తాన్, చైనా, చైనాతో అయితే మనం పోల్చుకునే పరిస్థితి లేదు. కానీ పాకిస్తాన్ ర్యాంకులు కూడా చెప్తాను, పాకిస్తాన్ ర్యాంకు 92, మనకంటే 9 స్థానాలు మంచిగా ఉండేవాడు. మన పక్కకే ఉంటుంది ఇంకో బుడ్డ దేశం నేపాల్, ఆయన ర్యాంకు 76. యువతల పక్కకు ఇంకో బుడ్డ దేశం ఉంటుంది, దాని పేరు బంగ్లాదేశ్, వాళ్ళ ర్యాంకు కూడా 76. నేపాల్ బంగ్లాదేశ్ ర్యాంకు 76, పాకిస్తాన్ ర్యాంకు 92, భారతదేశం ర్యాంకు 101. మరి 75 ఏళ్ళలో వీళ్ళు ఏం పీకినట్టు నాకు తెలియకడుగా. ఇంత అద్భుతమైన నేలలు, ఇంత అద్భుతమైన నేలలు, అద్భుతమైన జీవ నదులు, అద్భుతమైన వనరులు, మానవ వనరులు, సమశీతోష్ణ